రష్యా తమ ఆంతరంగిక వ్యవహారాల్లో అమెరికా యూరప్ దేశాలు జోక్యం చేసుకోకూడదు. యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మారాక అంతకుముందు ఉన్నట్టు యుఎస్ఎస్ఆర్లో దేశాలు వాళ్ళ పనాలు చేసుకోవాలి, కానీ వాళ్ళు అమెరికా నాటో దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదంటూ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. మంచిది, ఎందుకు, నీ దేశ సార్వభౌమాధికారానికి రక్షణకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి. కానీ అదే రష్యా ఇతర దేశాల్లో మాత్రం ఏలుబెడుతుంటుంది. భారతదేశ కార్యకలాపాల్లో ఏలుబెట్టి ఆ రోజున లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి కారణమైంది. అదే సందర్భంలో మనల్ని అణుబాంబులు తయారు చేయకుండా అడ్డుపడడానికి ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అదే సందర్భంలో పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా మనం గెలిస్తే 90,000 మంది వాళ్ళు లొంగిపోతే 3,000 మంది మన వాళ్ళు అక్కడ ఉంటే మన వాళ్ళని మనకివ్వడానికి ముందే వాళ్ళ వాళ్ళని విడిపించేయమని ఒత్తిడి తెచ్చింది. అట్లాగే మనం లాహోర్ దాకా ఆక్రమించుకున్న ప్రదేశాన్ని వదిలేసేమంది వాళ్ళు పీఓకేని ఆక్రమించుకుంటే అది ఈ రోజు వరకు ఇప్పించేందుకు సహకరించలేదు. కాబట్టి పక్కా పచ్చి స్వార్థం దానికి ఉంది. అట్లాంటి స్వార్థంతోనే సెర్బియా లాంటి దేశంలో ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎట్లయితే మొన్నటిదాకా యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండి ఆ పైన ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి బెలూరస్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు లేదా ప్రజల పోరాటాన్ని కఠినంగా అణిచేసి లక్షలాది మంది ప్రాణాలు తీసి ఆ పైన ఆ దేశాన్ని బెలూరస్ అధ్యక్షుడి చేతిలో పెట్టి లుక్షెంకో చేతిలో పెట్టి వాడిని కాస్త తన మనిషిని పెట్టి అక్కడ ఎట్లా కథ నడిపిస్తుందో ఇప్పుడు ఉక్రెయిన్లో కూడా జెల్నెస్కిని చంపేసి ఆ పైన తన మనిషిని పెట్టాలనుకుంటుందో అట్లాగే సెర్బియాలో కూడా చేయడానికి ప్రిపేర్ అయింది. అయితే అక్కడ ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికల్లో రిగ్గింగే జరిగిందో ఏం జరిగిందో తెలియదు. రష్యా మద్దతిచ్చినటువంటి వాడికి 46.5% ఓట్లతో గెలిచాడు. అయితే దాని మీద ప్రజాగ్రహంతో రగిలిపోయి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భవనాల ధ్వంసం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంది. రష్యా మాత్రం ప్రజాస్వామ్యతమేనంటూ వాళ్ళని అణిచివేసే ప్రయత్నం ప్రారంభించింది.